హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. ఇవాళ ఎపిసోడ్ మాత్రం చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, ఎలాంటి గొడవలు జరగకుండా ఎంతో ఎంటర్టైనింగ్గా జరిగింది. సో ముందుగా నాగార్జున గారు వచ్చి రాగానే హౌస్మేట్స్ అందరికీ మీరు జలజ టాస్క్లో చాలా భయపడ్డారు. సో ఇవాళ నేను మళ్ళీ అదే టాస్క్ ఇవ్వబోతున్నాను, కానీ ఇదంతా ఫన్ టాస్క్. అక్కడ కన్సెషన్ రూమ్లో కొన్ని థింగ్స్ పెట్టుంటాం, అంటే 3 థింగ్స్ ఉంటాయి డెస్క్ మీద. ఆ ఏ థింగ్ అనేది మీరు కనిపెట్టేసి నాకు చెప్పాలి, అది రైట్ అయితే మీరు బయటకు వస్తారు. సో అట్లీస్ట్ మీరు 2-1 గెస్ చేయాలని చెప్తాడు. ఇక ఫస్ట్ కంటెస్టెంట్గా హర్యానాని పంపిస్తాడు. హర్యానాకి మాత్రం చాలా భయం ఎక్కువ అనుకుంటాను, ఎందుకో అసలు ఆ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళడానికే చాలా భయపడింది. లాస్ట్ టైం అవినాష్ ఉన్నాడు కాబట్టి అలా అలా వెళ్ళిపోయి వచ్చింది, కానీ ఈసారి ఒంటరిగా వెళ్ళింది, పైగా బ్లాక్ డ్రెస్ వేసుకుంది, వణుకుకుంటూ వెళ్ళిపోయింది. ఇక లోపలికి వెళ్ళంగానే హర్యానాకి చాలా భయం వేసింది, గట్టి గట్టిగా అరుసు నాకు సార్ ప్లీజ్ సేవ్ మీ, ఐ కాంట్ అన్నట్లు అరిచేసింది. ఇక జలజ కూడా ఓకే, మనం భయపెడితే హర్యానా ఈరోజు తడిచిపోయేటట్లుంది, కష్టం అని చెప్పేసి సింపుల్గా హర్యానాని ఎనికి పంపించేశాడు నాకు సార్. ఇక తర్వాత సోహెల్ ఫస్ట్ టైం ఎలా వెళ్ళాడు, ఏ కథ చేస్తా, నేనున్నా నేను చేస్తా అన్నట్లు వెళ్ళాడు. లాస్ట్ టైం ఆల్రెడీ సోహెల్ వెళ్ళాడు, అక్కడ సోహెల్కి భయపడే థింగ్ అయితే ఏం కనిపించలేదు. సార్ ఇది కోల్గేట్ పేస్ట్, ఒక చోట ఏమో పాము పట్టుకుంటాడు, స్నేక్ కాదు సోహెల్ నేను చెప్పింది, టేబుల్ మీద ఉన్న థింగ్స్ అంటాడు. ఇక పాముని పక్కన పడేసి సార్ ఇది ఈ థింగ్ అని అలా చాలా సింపుల్గా చెప్పాడు. కానీ చివరిగా చికెన్ దగ్గరికి వచ్చేసరికి ఏ సార్ ఇది చికెన్ అన్నట్టు గట్టిగా అరిచాడు. మనకు ఆల్రెడీ తెలుసు సోహెల్కి చికెన్ మటన్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో జలజ గట్టిగా అరుస్తున్నాను, ఏ జలజ నువ్వు మాట్లాడద్దు నాకు చికెన్ వచ్చింది అన్నట్లు చెప్పుకొని హ్యాపీగా బయటకు వచ్చేసాడు. ఇక తర్వాత హారిక కూడా చాలా ధైర్యం ఎక్కువ, ఏం భయపడకుండా చాలా సింపుల్గా అలా వెళ్ళి ఇలా వచ్చేసింది. ఇక తర్వాత అఖిల్కి మాత్రం కొంచెం భయం వేసింది అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అఖిల్ చాలా భయపడ్డాడు, కానీ ఈసారి కూడా అఖిల్కి కొంచెం జలజ ఫన్నీ టాస్క్ చేసింది. అఖిల్ లోపలికి వెళ్ళి థింగ్స్ కనుక్కునేటప్పుడైతే గజ్జల సౌండ్ వస్తుంది. నాడు సరితే ఏ జలజ భయపడేవద్దు అఖిల్ అంటే అఖిల్ ఒకసారి అమ్మో అమ్మో నాకు భయం వేస్తుంది అని పక్క తిరిగేవాడు. కానీ ఆ తర్వాత అఖిల్ కూడా చిన్నగా స్ట్రాంగ్ అయిపోయి ప్రతి థింగ్ని కనిపెట్టేసి హ్యాపీగా బయటకు వచ్చేసాడు. ఇక తర్వాత మోనల్ కూడా చూడడానికి మనం చాలా వీక్ అనుకుంటాం, కానీ మోనల్ ఎక్కడ హౌస్మేట్స్ దగ్గర వీక్ అంటే ఆ ఎమోషన్స్ మధ్య తను ఓవర్ ఎమోషన్ అయిపోయి ఏడుస్తుంది, కానీ ఇండివిజువల్గా మోనల్ చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. సో మోనల్ కూడా ఇవాళ చాలా హ్యాపీగా కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది, అక్కడ ఏం థింగ్స్ ఉన్నాయో చాలా ఈజీగా ఇది బాడీ ఇది నూడిల్స్ అని చెప్పి హ్యాపీగా వచ్చేసింది. ఆ తర్వాత అబ్జిత్ కూడా చాలా సింపుల్గా లోపలికి వెళ్ళేశాడు, సార్ ఇది అలోవీరా సార్ ఇది ఇంక్ ప్యాడ్ అని చెప్పేసి అలా వచ్చేసాడు. ఇక తర్వాత అవినాష్కి మాత్రం నాగార్జున గారు ఇవాళ చాలా స్పెషల్గా అరేంజ్ చేశాడు. అవినాష్ నీకు జలజ అంటే ఇష్టం, చాలాసార్లు జలజని పెళ్లి చేసుకుంటా నాకు కనిపించు అని అడిగావు, చాలా స్పెషల్గా లోపలికి ఇన్వైట్ చేస్తుంది, సో నువ్వు వెళ్ళి జలజతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో, అలాగే అక్కడ ఉన్న థింగ్స్ను కూడా కొంచెం కనిపెట్టి బయటకు వచ్చేసాయని చెప్తాడు. అవినాష్ మాత్రం ఓకే సార్ ఐఎమ్ రెడీ అన్నట్లు వెళ్తాడు, కానీ లోపలికి వెళ్ళంగానే అవినాష్కి ఆ ఎఫెక్ట్స్కి చాలా భయం పుట్టేసింది. మనం వీడియో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ రూమ్ చాలా డార్క్గా ఉంది, సో ఓపెన్ ఐస్ చేసి చూసినా అక్కడ ఏం కనిపించట్లేదు. అవినాష్ అయితే చాలా భయపడ్డాడు, అక్కడ ఎఫెక్ట్స్కి అక్కడ సౌండ్స్కి వణిగిపోయాడు. ఇక అలాగే చిన్నగా ప్రతి ఒక్క థింగ్ కనుక్కొని అలా టెన్షన్ పడుతూ బయటకు వచ్చేసాడు. సో ఇవాళ కంటెస్టెంట్స్ అందరికీ నాగార్జున గారు వాళ్ళలో ఎంత క్యాపబిలిటీ ఉంది ఇండివిజువల్గా వెళ్ళి ఆ కన్ఫెషన్ రూమ్లో ఆ థింగ్స్ కనుక్కోవడానికి అని టెస్ట్ చేశాడు. దీనిలో అందరు హౌస్మేట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించారు. ఇక తర్వాత హౌస్మేట్స్ అందరికీ నాగార్జున గారు ఒక షార్ట్ ఫిలిం చూపిస్తా అని చెప్పారు, కానీ ఈ షార్ట్ ఫిలిం ఏంటబ్బా అని చాలా డౌట్ పడ్డారు. ఓకే ఇదేదో మనం ఎంజాయ్ చేసే షార్ట్ ఫిలిం అని అనుకున్నారు, కానీ ఇది ఎవరిని టార్గెట్ చేశాడు, సోహెల్ మరియు అఖిల్. వీళ్ళిద్దరు లాస్ట్ టైం జలజ ఇచ్చిన టాస్క్లో కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ఎంత ఎనర్జీగా ఎంత భయపడకుండా ఆడారో నాగార్జున గారు ఇవాళ హౌస్మేట్స్కి చూపించాలనుకున్నారు. అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం అఖిల్ సోహెల్ అరే ఇజ్జత్ పోతుంది భయ్ అంటూ ఇద్దరు నవ్వుకున్నారు, కానీ చివరిగా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అందరు హౌస్మేట్ చూసి నవ్వుకుంటూ పడిపోయారు. నిజంగా ఆ రోజు ఎపిసోడ్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఎంత బ్యూటిఫుల్ ఎపిసోడో కదా. మీరు కూడా ఆ ఎపిసోడ్ చూసి చాలా ఎంజాయ్ చేశారు, మళ్ళీ ఇవాళ కూడా నాగార్జున గారు చూపించినప్పుడు కూడా ఎంజాయ్ చేసిండే. ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఇలా ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత నాగార్జున గారు హర్యానాని మళ్ళీ ఒకసారి అడిగారు, హర్యానా నీకు ఒక ఛాన్స్ ఇస్తా, ఎందుకు ట్రై చేయి, ఏమవుతుంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, మేమందరం ఉన్నాం కదా అని చెప్పేసరికి హర్యానా చాలా ధైర్యంగా లోపలికి వెళ్ళింది. ఇక లోపలికి వెళ్ళిన హర్యానా చాలా సక్సెస్ఫుల్గా అన్ని కనుక్కు
చెప్పుకొని హ్యాపీగా బయటకు వచ్చింది. నిజంగా ఈ టాస్క్తో హౌస్మేట్స్ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇండివిజువల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్, జస్ట్ గేమ్లో ఉన్న గొడవల వల్ల ఒకరొకరు డిస్ప్యూట్స్ తెచ్చుకొని ఒకరి మీద ఒకరు ఈగోస్ పెంచుకొని డిస్టర్బ్ అయ్యారు. కానీ వాళ్ళు జరిగిన ఈ టాస్క్ ద్వారా హౌస్మేట్స్ అందరూ చాలా ఫ్రీ అయిపోయి ఫ్రెష్గా కనిపించారు. ఇక తర్వాత ఇవాళ షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు, అదేనండి మన సైరా నరసింహారెడ్డి మూవీలో ఉన్న అవుకురాజు కిచ్చా సుదీప్, కన్నడ సూపర్ స్టార్. సో ఇవాళ బిగ్ బాస్కి చాలా చీఫ్ గెస్ట్గా వచ్చారు, అంటే నాకు తెలిసి ఏదైనా సర్ప్రైజింగ్ గెస్ట్ మాత్రమే చెప్పొచ్చు. ఇక కిచ్చా సుదీప్ గారు వచ్చినప్పుడు నాగార్జున గారిని ఒక చిన్న ఇమిటేట్ చేస్తారు. సార్ మీ అబ్బాయి అఖిల్కి ఒక చిన్న బాధ ఉందండి, ఎప్పుడు చూడు డల్లుగా కనిపిస్తుంటాడు. అంటే నాగార్జున గారికి అర్థం కాలేదు, ఏమైందిరా అఖిల్కి, అయ్యో నా కొడుకు ఏమైందని. ఇక కిచ్చా సుదీప్ గారు చాలా సింపుల్గా చెప్పేశారు, మీ అబ్బాయి బాధ ఏం లేదండి, ఎందుకు మా నాన్నకి ఏజ్ పెరగడం లేదు, నేను ఇంకా ఓల్డ్గా కనిపిస్తున్నాను, నాకు ఏజ్ పెరుగుతుంది, మా నాన్నకి ఎందుకు పెరగట్లేదు అంటూ ప్రతిసారి బాధపడుతుంటాడు అని చెప్తాడు. దానికి నాగార్జున గారు అయితే ఓకే ఓకే హోల్డే, ఇంకా చాలు, నా కంటెస్టెంట్స్ అక్కడ నీకోసం వెయిటింగ్, నేను అక్కడ పక్కకి వెళ్ళి ఉంటాను, నువ్వు వాళ్ళతో మాట్లాడని చెప్తారు. ఇక ఓపెన్ చేయగానే హౌస్మేట్స్ అందరూ భారీ షాక్, ఏంట్రా సడన్గా నాగార్జున గారు కనిపించట్లేదు, సుదీప్ గారు వచ్చారని. ఇక సుదీప్ గారు కూడా హౌస్మేట్స్ అందరితో ఒక ప్రాంక్ చేస్తాడు, ఏం లేదు మీ గేమ్ ఏం బాగాలేదు, నాగార్జున గారు కూడా ఫుల్ అప్సెట్ అయిపోయారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు, ఈ రోజు నుంచి ఇంకా ఎండ్ వరకు నేనే చేస్తానని చెప్పేశాడు. ఇక హౌస్మేట్స్ అందరూ లేదు లేదు నాకు సారే మాకు కావాలంటే ఒక గోలా చేస్తారు. ఇక దానికి కిచ్చా సుదీప్ గారు ఒక క్వశ్చన్ వేస్తారు, మీరందరూ నాకు సార్ మీద మీకున్న అభిప్రాయాన్ని చెప్పండి అంటాడు. ఇక హౌస్మేట్స్ అందరూ వాళ్ళ అభిప్రాయం చెప్పాక నాగార్జున గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాడు. ఇక ఇలా ఒక గెస్ట్ అపీరియన్స్గా వచ్చిన కిచ్చా సుదీప్ అందరితో ఆగలేదు, హౌస్మేట్స్ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నానని చెప్పి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ వేశాడు. ఇక అవినాష్కి అయితే ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరిలో నువ్వు డేట్ మ్యారీ కిల్ అంటే ఈ ముగ్గురు అమ్మాయిలలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, అవినాష్కి అయితే చాలా టఫ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇక డేట్కి అయితే మోనల్ని తీసుకెళ్తాను, మ్యారీ అయితే హారికని చేసుకుంటాను, ఇక కిల్ అయితే హర్యానాని చేసేస్తాను సార్, ప్రతిసారి నన్ను సతాయిస్తుంది, నా వల్ల కావట్లేదు అని చెప్పేస్తాడు. ఇక హారికకి అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా ఇది గేమ్ పరంగానే అడిగాడు అనిపించింది, నీకు లాయల్టీగా ఉండడం ఇష్టమా లేకుంటే గేమ్ విన్ అవ్వడం ఇష్టమా అని చెప్తాడు. ఇక హారిక ఇక్కడ కూడా స్ట్రాటజీ వాడదామని చూసి నాకు లాయల్టీగా ఉండి విన్ అవ్వడం ఇష్టం సార్ అంటది. హోల్డే హోల్డే నేను అడిగింది ఈ రెండింటిలో ఒకటి చెప్పమని, నువ్వు టూ చెప్తున్నావు అదంతా కుదరదు తూచి అంటాడు. ఇక హారిక ఓకే ఇది అంతా ఫన్నీ టాస్క్ కదా, మనం ఎందుకు గేమ్ ఆడాలని చెప్పేసి నాకు లాయల్టీగా ఉండడం ఇష్టం సార్ అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక తర్వాత అబ్జిత్కి కూడా కిచ్చా సుదీప్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వేస్తాడు, హారికకి లాంగ్ హెయిర్ ఉంటే క్యూట్ ఉంటుందా షార్ట్ హెయిర్ ఉంటే క్యూట్ ఉంటుందా అని అడిగేస్తాడు. ఇక అభిజిత్ ఏం చెప్పాలి అర్థం కాక ఓకే సార్ తను షార్ట్ హెయిర్లోనే బాగుంటుంది ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుందని హారిక మీద తన ఇష్టాన్ని చెప్పుకుంటాడు. మరో పక్క కిచ్చా సుదీప్ వెంటనే ఒక క్వశ్చన్ వేస్తాడు, నువ్వు నాగార్జున గారి గురించి ఏదన్నా చెప్పమంటే ఏదో చెప్పాలని చెప్పావు, హారిక గురించి చెప్పేటప్పుడు చాలా హార్ట్లో నుంచి ఒక ఫీల్తో చెప్పావు, అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేశాడు. ఇక ఆల్రెడీ హారికకి లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున గారు 1 to 100 వరకు ఫుల్ కౌంటింగ్ ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఫేవరిజం చూపిస్తున్నావు అని హారికకి వెళ్ళ గుర్తొచ్చింటాయేమో. ఇలా ఈ క్వశ్చన్ కూడా అలా కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత హర్యానాకి, నువ్వు ఒకరోజు నిద్ర లేవంగానే అవినాష్ లాగా నువ్వు లేస్తున్నావు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు లేశాక అని అడుగుతాడు. సార్ నేను నిద్ర లేవను సార్, నాకు అవినాష్ లాగా ఉండడం అంటే అస్సలు ఇష్టం లేదు, నేను ఆ రోజు అంతా నిద్రపోతాను, నాకు ఆ డే వద్దు అలాంటి జీవితం వద్దు అని చెప్పేస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ షోహెల్ని, వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ మటన్ ఆర్ చికెన్, షోహెల్ ఏం లేట్ చేయకుండా సార్ నాకు మటన్ కీమా ఇష్టం సార్ పంపిస్తారా అన్నట్లు చూస్తాడు. నిజంగా షోహెల్ చెప్పే విధానం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక తర్వాత కంటెస్టెంట్ అఖిల్, లేదు లేదు మోనల్, ఓకే అఖిల్ మోనల్ వీళ్ళిద్దరిట్లో ఎవరిని అడిగినా ఒకటే, ఎందుకంటే వీళ్ళిద్దరిట్లో ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు, అంటే వాళ్ళిద్దరి స్ట్రాటజీస్ వేరులే అన్నట్లు వాళ్ళిద్దరి పేరు గురించి నాగార్జున గారు చిన్న ఇమిటేట్ చేస్తాడు. దీనికి కిచ్చా సుదీప్ అయితే అఖిల్ని ఓకే నిజమా ఇదంతా అని అడిగేస్తాడు. అఖిల్ కూడా కూల్గా ఓకే ఓకే ఏం లేదు సార్ అదంతా అని చెప్పేస్తాడు. ఇక తర్వాత అఖిల్కి చిన్న క్వశ్చన్ ఏంటంటే, నీకు ఒక సూపర్ పవర్ ఇస్తున్నా, హౌస్లో ఒకరిని డిసప్పియర్ చేయాలి, ఎవరిని చేస్తావు? ఏముంది సార్ ఆబ్వియస్లీ మోనల్నే చేస్తాను, ఎందుకంటే మోనల్ వల్ల నేను అప్పుడప్పుడు గేమ్లో డిస్టర్బ్ అవుతున్నాను అంటూ చాలా ఫన్నీగా చెప్పేస్తాడు. ఇక తర్వాత మోనల్ నీకు ఒక క్వశ్చన్, ఈ థింగ్ ఏంటంటే నీ గురించి ఒక రూమర్ రావాలంటే ఏం రూమర్ స్ప్రెడ్ చేస్తావు? సార్ మోనల్ అస్సలు ఏడవదు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకుంటాను అంటుంది. ఆయన కిచ్చా సుదీప్కి కొత్త కదా అర్థం కాలేదు, కానీ నాగార్జున గారు చెప్తారు మోనల్ ఏడవదు అనేది ఒక పెద్ద రూమర్, ఎందుకంటే పొద్దునూకులు ఏడుస్తుంటుంది. మన కర్ణాటకలో కృష్ణానది ఎంత ఫేమస్సో మోనల్ ఏడుపు కూడా అంతే ఫేమస్ గుజరాత్లో అని చాలా ఫన్నీగా చెప్తాడు. ఇక అలా ఈ టాస్క్ అయిపోతుంది. ఇక తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు? అఖిల్, హర్యానా, అవినాష్.
సో ఈ త్రీ మెంబర్స్లో ఎవరు సేవ్ అవ్వబోతున్నారు అనేది కిచ్చా సుదీప్కి నార్జున గారు చెప్పారు. సో ఇవాళ కిచ్చా సుదీప్ గారే ఏ కంటెస్టెంట్ సేవ్ అవుతున్నాడో చెప్పబోతున్నాడు. సో కిచ్చా సుదీప్ గారు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్, ఈ వీక్ ఎక్కువ ఓట్స్ అయి సేవ్ అయిన కంటెస్టెంట్ అఖిల్. ఈ విషయం తెలియంగానే అఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇతను ఒక ఇండివిజువల్ ప్లేయర్, ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఒక 12 వీక్స్ ఆఫ్ జర్నీ తర్వాత నామినేషన్స్లో ఉండి సేవ్ అవుతాడని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట నాకు తెలిసి అతను ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉన్నట్లుంది, అందుకే సేవ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత కిచ్చా సుదీప్ గారు అఖిల్ని సేవ్ చేసి హ్యాపీగా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ హర్యానా, అవినాష్, వీళ్ళిద్దరికైతే పెద్ద అగ్ని పరీక్ష పెట్టాడు నాగార్జున గారు. ఎందుకంటే అవినాష్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది, కానీ అవినాష్ అది ఇప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ వీక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవినాష్కి హర్యానా ఎలిమినేట్ అవుతుంది అని అనిపిస్తే హర్యానాకైనా అది ఇవ్వచ్చు. కానీ నాగార్జున గారు అవినాష్కి టైం ఇచ్చాడు, నువ్వు డిస్కస్ చేసుకో హర్యానాతో, అది నువ్వు యూజ్ చేసుకుంటావా హర్యానాకి ఇస్తావా, లేకుంటే ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాలనే కాన్ఫిడెన్స్ ఉండి నెక్స్ట్ వీక్ యూజ్ చేసుకుంటావా అని. ఇక అవినాష్ హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేసుకొని అవినాష్ అయితే చాలా సింపుల్గా, సరే నేను కష్టపడి తెచ్చుకున్నాను సో నేనే యూజ్ చేసుకుంటానని చెప్పేశాడు. నిజంగా ఈ డెసిషన్ కూడా చాలా లాయల్టీగానే తీసుకున్నాడని నాకు అనిపించింది. ఇక తర్వాత హ్యాట్లో చేయిబెట్టి తీయంగానే అవినాష్కి రెడ్ కలర్ వస్తుంది. నిజంగా అవినాష్ అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసుకోకుంటే ఇవాళ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యేవాడు. ఇక లక్ కొద్దీ అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తెచ్చుకోవడంతో సేవ్ అయ్యాడు. దీంతో అవినాష్ కొంచెం అన్గిల్టీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆడియన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అవినాష్ హౌస్లో ఉండడానికి అంత అనర్హుడు అయితే కాదు, సో అవినాష్ని ఎలిమినేట్ చేయాలని తక్కువ ఓట్స్ పోల్ చేశారని చాలా ఫీల్ అవుతాడు. కానీ గేమ్ ఈజ్ ఏ గేమ్, గేమ్లో చాలా చేంజెస్ ఉంటే రూల్స్ మారుతుంటాయి. సో నువ్వు అలా సేవ్ అయ్యావు అవినాష్, నువ్వు ఎందుకు అవంతా పట్టించుకుంటావు, రేపటి నుంచి నీ గేమ్ నువ్వు వాడు, ఇవాళ టికెట్ నువ్వు వీక్ కంటెస్టెంట్ ఏమో, రేపటి నుంచి నువ్వు స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇలా నాగార్జున గారు అవినాష్ని ఎంకరేజ్ చేసి హ్యాపీగా హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక రేపు మండే అంటే ఏంటి, నామినేషన్స్. నాకు తెలిసి లాస్ట్ 3 వీక్స్ మీరు ఏ కంటెస్టెంట్ని అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ 3 వీక్స్ కనుక మీరు 100% సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఫైనల్స్లో వాళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లేట్ మాత్రం చేయొద్దండి. అండ్ మీరు ఏ కంటెస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్ని మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అవండి వాళ్ళ బిగ్ బాస్ అప్డేట్స్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. బిగ్ బాస్ పరంగా మీరు నాకేమైనా చెప్పాలనుకుంటున్నా, సజెషన్స్ ఏమన్నా ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు.